పెడ్బుల్ జాతికి చెందిన కుక్క 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. దాడిలో బాలుడి మొహానికి 200 కుట్లు పడ్డాయి. ఈ షాకింగ్ ఘటన గజియాబాద్లో చోటు చేసుకుంది. తన ఇంటి దగ్గరలోని పార్క్లో ఆడుకుంటున్న బాలుడిపై పెంపుడు పెడ్బుల్ కుక్క దాడి చేసింది. దాడిలో బాలుడి ముఖానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. ఘటనకు సంబంధించిన సన్నివేశం అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. కుక్క బాలుడిపై తీవ్రంగా విరుచుకుపడ్డం కనిపించింది. ఓ బాలిక కుక్కను తీసుకుని పార్క్లో నడుస్తుండగా అకస్మాత్తుగా పిల్లవాడిపై దాడి చేసింది. ఈ సమయంలో ఒక వ్యక్తి పరుగున వచ్చి పిల్లాన్ని రక్షించాడు. అప్పటికే పిల్లవాడి ముఖంలోని కొంత భాగాన్ని కుక్క కొరికేసినట్లు స్థానికులు వెల్లడించారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. కుక్క యజమానికి 5,000 రూపాయల జరిమానా విధించారు. కాగా యూపీలో పెంపుడు కుక్కల దాడి ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. గజియాబాద్, నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లిఫ్ట్లలో కుక్కలు దాడి చేసిన ఘటనలు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే.